35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. మీరందరూ ఈ ప్రభుత్వం చేతుల్లో బాధితులు. అందుకే బాబుగారు చెప్పారు, మెరుగైన ఇసుక పాలసీ తీసుకురావాలి, ఇసుక ధర ఆంధ్ర రాష్ట్రంలో తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. గతంలో చేసి చూపించిన ఇసుక ఉచితంగా ఇచ్చినాం, కేవలం లోడింగ్ ఛార్జెస్, ట్రాక్టరు, లారీ, ఐ మీన్ టిప్పర్ ఛార్జీలు తప్ప ఏమి తీసుకునేవాళ్ళం కాదు. అప్పుడు ఏమన్నారు, అబ్బా దొబ్బేస్తున్నారు దొబ్బెత్తున్నారు దొబ్బెత్తున్నారు అని. ఇప్పుడు ఎవరు దొబ్బుతున్నాడో అర్థమైంది కదా. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, రోజుకి 3 కోట్లు సంపాదిస్తున్నారు. ఆ 3 కోట్లు చూడండి, నేను పడుకోడండి ముఖ్యమంత్రి, ఆ 3 కోట్లు కళ్ళు కట్టుకుంటాడు అప్పుడు పడుకుంటాడంట. మా సొంత కుటుంబ సభ్యులు చెప్పారు నాకు.